అందరికీ నమస్తే. నా పేరు మంబాపురం విజేందర్. పైనీస్కి స్వాగతం. అయితే ఏంది విజేందర్ ఇప్పుడు? అన్న రేపు అంటే 27 తారీఖు ఉదయం 11:30 మన వైట్ ప్యాలెస్లో గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అనే ఏంది గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అంటే ఏంది? ఈ ఒక ఎన్జిఓ అన్న. ఎన్జిఓ అంటే ఎన్జిఓ పాతదా ఇది? లేదన్న, కొత్తగా రిజిస్టర్ చేసినాము. కొత్తగా రిజిస్టర్ చేసి ఒక 1 మంత్ బ్యాక్. అయితే ఇట్లా రిజిస్టర్ చేసి ఏం చేస్తారు? ప్రారంభోత్సవం చేస్తారా? ప్రారంభోత్సవం చేస్తున్నాము దీన్ని. ఎప్పుడు అంటే రేపు 27 తారీఖు మన వైట్ ప్యాలెస్ లో 11:30. అయితే ఈ ఫౌండేషన్ ద్వారా ఏమేం చేస్తారు విజేందర్? అంటే మన స్టూడెంట్స్ కి ఎవరైతే ఇప్పుడు చదువుకొని జాబులు లేక ఖాళీగా ఎవరైతే ఉన్నారో, కొన్ని సంస్థలు మనకి సాఫ్ట్ స్కిల్స్ నేర్పించి జాబులు ఇస్తుంటారు అన్న. వాళ్ళు మన తాండూరు వరకు రీచ్ కాలేకపోతారు, మన మారుమూల ప్రాంతాలకు రీచ్ కాలేకపోతారు. వాళ్ళతోటి మనం టైఅప్ అయ్యి మనము ఈ సంస్థ ద్వారా వాళ్ళకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించి ఈ ఉపాధి అవకాశం కల్పించాలంటే చాలా మంచి ఆలోచన. ఇది ఒకటేనా లేక ఇంకేమన్నా ఉన్నాయా? ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో అంటే మనకి ఇప్పుడు ఎవరైతే మన స్టూడెంట్స్, ఇది యూత్ను బాగా ఫోకస్ చేసిందన్న. ఎవరైతే స్పోర్ట్స్ పరంగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి. అదే స్పోర్ట్స్ పరంగా అంటే? అంటే స్పోర్ట్స్ ఎవరైనా మంచి స్పోర్ట్స్ లా రాణిస్తా ఉంటే వాళ్ళకి స్పాన్సర్ చేస్తారా? చేయితనే ఇస్తారు. ఈ మన కొన్ని డిస్ట్రిక్ట్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మనం వాళ్ళతో కూడా టైఅప్ అయి ఉన్నాం. ఇట్లా ఇంకా హెల్త్ పరంగా కూడా సర్వీస్ ఇస్తాం. విలేజ్ టు విలేజ్ క్యాంప్స్ పెట్టడము, ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్న. మరి కాలేజీ చదివే అమ్మాయిలు ఉంటారు, పేద అమ్మాయిలు ఉంటారు, మరి ఇటువంటి వాళ్ళ కోసం కూడా ఏమైనా ఉందా? స్కిల్స్ ఉన్నాయన్న. ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్ లో కొన్ని ఈ కంప్యూటర్ తోటి మనకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కొన్ని ఇప్పుడు డాటా మీద అవగాహన, అనలైసిస్, లేదంటే ఇప్పుడు టాలీ, కొన్ని ఏది వెబ్ డిజైనింగ్, ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ హైదరాబాద్లో కొన్ని ఇస్తారన్న. వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, ఫుడ్ కూడా పెడతారు. అవి ఇక్కడికి కొంతమంది ఎవరైనా ఇక్కడికే తీసుకొని వచ్చి ఇక్కడనే అవకాశాలు కల్పిస్తున్నారు. 60 మెంబర్స్ ఉంటే వాళ్ళే డైరెక్ట్ అకామిడేషన్ ఇస్తారు, ఫుడ్ పెడతారు 3 మంత్స్. ఆ స్కిల్స్ నేర్పించి జాబులు కూడా ఇస్తారు. అటువంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాటితో టైఅప్ అయ్యి మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం, లేకుంటే స్పోర్ట్స్ నేర్పించడం, లేదంటే కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళ మార్కెటింగ్ కోసం మన సమస్యను వాడుకొని ఈ విలేజ్లలో ఎక్కడెక్కడైతే విలేజ్లు ఉన్నాయో కొన్ని విలేజ్లలో పెద్ద పెద్ద విలేజ్లు సెలెక్ట్ చేసుకుంటారు. మన త్రూ వాళ్ళు వచ్చి ఈ ఏదైతే బీపీ కానీ షుగర్ కానీ కొన్ని టెస్టులు అనేవి ఫ్రీగా చెక్ చేసి వాళ్ళకు ఫ్రీగా మెడిసిన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి మన సమస్య. సరే, ఇప్పుడు ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు? దీనికి ముఖ్య అతిథిగా మన స్వేరో ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తారు. అంటే ఎవరైతను? ఈ అంటే మా ఐపీఎస్ అధికారిగా, మాజీ అడిషనల్ డిఎస్పీగా ఉండే, డీజీపీగా ఉండే ఆయన ఇప్పుడు పార్టీ మారిండు. ఒక రాజకీయవేత్తగా కూడా ఉన్నాడు. సో మనకైతే రాజకీయాలకు అతీతంగా ఆయన ఒక గెస్ట్గా వస్తున్నాడు. ఇది మన అలాగే మన తాండూరులో ఎవరెవరైతే స్వచ్ఛంద సమస్యలు ఉన్నాయో అవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఆహ్వానించమన్న. అదేవిధంగా ఇంకెవరన్నా ఆహ్వానించారా? అదేవిధంగా మన బీసీ సంఘం, రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు రాజ్కుమార్ అన్న కూడా వస్తుంది. సో వీళ్ళందరూ వస్తున్నారు. దయచేసి మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మీ అందరినీ ఈ ఫైనిస్ ద్వారా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.